संख्य చెప్తాను ఒక జిల్లాకి సంబంధించినటువంటి సంఖ్య చెప్తాను సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఒక ప్రాంతం గనుక మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇప్పటివరకు అక్కడ 2021-20 సంవత్సరానికి సంబంధించిన లెక్క చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది ఇంకా ఎక్కువైంది 2020 వరకు అందినటువంటి సమాచారం ప్రకారమే 7053 పెన్షన్ దారులు కొత్త వాళ్ళు అంటే పెండింగ్ పాతవి కాకుండా కొత్త వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఆ సంవత్సరంలో ఇక ఆ ప్రాంతంలో మున్సిపాలిటీ పరిధిలో 528 పడాంచెరులో 414 జైరాబాద్ మండలంలో 333 నాల్కల్ మండలంలో 303 అంటే ఇలా పెండింగ్ ఉన్నాయి వీటన్నిటిని కొత్త వాళ్ళను యాక్సెప్ట్ చేయట్లేదు తీసేసిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇవ్వట్లేదు అంటే కుటుంబ సభ్యులకు ఇవ్వట్లేదు ఈ రకంగా పెండింగ్ అన్న అంటే బడ్జెట్ ఖాళీగా ఉందనే అనుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ నిజంగా కూడా ఇద్దామనుకుంటే అంత బడ్జెట్ దీనికి వెచ్చించాల్సిన అవసరం కూడా లేదు ఈ కొత్త వాటికి నిజంగా కూడా కొత్త రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు యాక్సెప్ట్ చేస్తే పడేటువంటి భారం పెద్దగా ఏమి ఉండదు ప్రభుత్వం మీద 150-180 కోట్ల నుంచి 200 కోట్లు పెరుగుతుంది అంతే ఆల్రెడీ ఇస్తున్నటువంటి వాటితో పోల్చుకుంటే జస్ట్ ప్లస్ అవుతుంది అంటే 200 క్రోర్స్ కూడా పేద ప్రజల మీద వెచ్చించినటువంటి పరిస్థితుల లేదా రాష్ట్ర ఖజానా నేను కేసీఆర్ గారిని కొత్త సంవత్సరం నేను డిమాండ్ చేస్తున్నా ఏమని డిమాండ్ చేస్తున్నంటే మీరు చెప్పిన రాజ్ న్యూస్ ద్వారా చెప్పిన లెక్కలు ఇవాళ కేసీఆర్ వినాలి విని కొత్త రాష్ట్రంలో మధ్యానికి రాత్రి 1 గంట దాకా పర్మిషన్లు ఇచ్చిరు తాగి ఊదితే ఫైన్ వేసిండ్రు కదా ఈ ఖజానంతా ఈ కొత్త రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో జమ అయింది కదా రాష్ట్ర ప్రజల ఖజానా ఈ కొత్త రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ కూడా హామీలల్లో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెండింగ్ ఉన్న పెన్షన్ అది విడో అనుకోండి వికలాంగులు అనుకోండి ఏ పెన్షన్ అన్న కానివ్వండి 57 సంవత్సరాలు నిండినోళ్ళకి ఈ కొత్త సంవత్సరం మద్యం మీద వచ్చిన పైసలు బడ్జెట్ ఇవాళ ఈ మాట కొత్త కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మద్యం మీద వచ్చిన డబ్బులు కొత్త పెన్షన్ దారులకు ఇవ్వాలని నేను ఈ కొత్త సంవత్సరంలో కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తాను అదే విధంగా మా దళిత బంధువు కూడా మాట ఇచ్చి ఇప్పుడు 4 నెలలు దాటుతుంది కాబట్టి మా దళిత బంధువు కూడా ఇవ్వాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కొత్త సంవత్సరంలో నేను డిమాండ్ చేస్తున్నా అదే విధంగా కేసీఆర్ గారికి నేను ఇంకొకటి ఏం గుర్తు చేస్తున్నంటే భార్యాభర్తలు 57 సంవత్సరాలు నిండిన భార్యాభర్తలకి భర్తకు పెన్షన్ ఇవ్వడం వల్ల భార్య దూరం అవుతుంది భార్యకు పెన్షన్ ఇవ్వడం వల్ల భర్తకు దూరం అవుతుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఇద్దరికి అర్హులైన 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 2 పెన్షన్లు ఇవ్వాలని నేను ఈ సందర్భంగా రాజ్ న్యూస్ ద్వారా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తాను ఎందుకంటున్నంటే ఇవాళ కేసీఆర్ గారి కుటుంబంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు మంత్రి కవిత ఎమ్మెల్సీ ఆ కొడుకు గారి కొడుకు సంతోష్ బాబు ఆయన రాజ్యసభ సభ్యుడు అంటే ఆయన తోక సుట్టాలందరూ వాళ్ళ కుటుంబంలో పదవులు పొందొచ్చు తెలంగాణ రాష్ట్ర ఖజానంతా తినొచ్చు కానీ ఒకే కుటుంబంలో ఉన్న భార్య భర్తల్ని పెన్షన్ ఒక్కరికి ఇచ్చి ఇద్దరిని మీద తీయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు వచ్చిన ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం నుండి కేసీఆర్ జగన్ ఆదర్శంగా తీసుకొని 2500 అక్కడ జగన్ గారు ఇస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళకి 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 3000 రూపాయల చొప్పున భార్యాభర్తలకు 2 పెన్షన్లు 6000 చొప్పున ఇవ్వాలని బడిగా శోభక్క గారు డిమాండ్ చేస్తానా